సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిని సందర్శించిన టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ, 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన 50 పడకల దవాఖానలో ఇప్పటి వరకు డాక్టర్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికే ఈ దవాఖానలో డాక్టర్ లేక 6 చనిపోయారని, దవాఖానలో పనిచేసే కార్మికులకు సరిగ్గా వేతనం కూడా అందడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి డాక్టర్లు నియమించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెలికాని యాదగిరి, మనోహర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. 5/2017 రోజున నంగనూరు మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రిని బిల్డింగ్ తో సహా స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా అప్పటి వైద్య శాఖ మంత్రులు లక్ష్మారెడ్డి గారితో ఈ యొక్క ప్రభుత్వ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు మేము సర్పంచ్గా ఉన్నప్పుడే వారికి చెప్పడం జరిగింది. 32 పడకల హాస్పిటల్ ఉన్నప్పుడే అందులోనే సరిగా సిబ్బంది లేరు, పూర్తి స్థాయిలో సిబ్బంది ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క పెద్ద ఆసుపత్రిని ప్రారంభించు, ఎవరిదాకా ప్రారంభించొద్దు, ఎందుకంటే ఈ యొక్క ఆసుపత్రి మీద ఆశలు పెట్టుకొని వైద్యానికి దూరంగా ఉన్న పేద ప్రజలు వైద్యం కోసం వివిధ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి ఈ యొక్క ఆసుపత్రి మీద నమ్మకంతో ఇక్కడికి వస్తారు. కనుక వాళ్ళు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోతే వాళ్లకు, వైద్యులకు, ఆ యొక్క రోగులకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పినా కూడా వినకుండా ఆ రోజు వారు ఏం చెప్పారంటే, అదేం లేదు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సిబ్బంది ఒక వారం రోజులలో నియమించి ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి స్థాయి సిబ్బందితోని మేము కొనసాగిస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. వారు ఈ హాస్పిటల్ను ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు దాటుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒకే డాక్టర్తోని ఈ యొక్క ఆసుపత్రిని నడిపిస్తున్నారు. ఆ ఒక్క డాక్టర్ కూడా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతారో అది ఎవ్వరకు తెలియని పరిస్థితి. ఇది ఎంత దారుణం, ఎంత ఘోరం అంటే, ఈ యొక్క ఆసుపత్రి పేరు మీద ఆశపడి పెద్ద ఆసుపత్రి కట్టిరు, పెద్ద వైద్యులు వచ్చిరు, పెద్ద వైద్యం చేస్తారని చెప్పేసి గత ఈ 2 సంవత్సరాలల్లో పాము గర్చిన వాళ్ళు, తేరు గల్చిన వాళ్ళు, ప్రమాదవశాత్తు దెబ్బలు తాకిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, కుక్కలు గర్చిన వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి వచ్చి మళ్ళా తిరిగి సిద్దిపేటకు పోవడం జరిగింది. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు ఈ ఆసుపత్రి పేరు మీద 6 దుర్మరణం చెందడం జరిగింది. వాళ్ళు ఈ పక్క అంశాపూర్ నుంచి ఒక కనకే అని పాపం ఆయన ఒక ఎస్సీ క్యాండిడేట్, అతను వైద్యం కోసం ఇక్కడికి వచ్చి హార్ట్అటాక్ వచ్చిన తర్వాత వైద్యం కోసం ఇక్కడికి వచ్చి సరైన సమయంలో వైద్యులు లేక సరైన వైద్యం అందక ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన రాంపూర్ గ్రామంలో వాళ్ళు ఈ యొక్క పైప్ లైన్ పనిచేసే కూలీకి సంబంధించిన ఒక అమ్మాయికి పాము కరిస్తే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు లేక ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే బదులు వాళ్ళు సిద్దిపేటగా పోతే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు దక్కేవి. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో పాములకు బెడద ఉంటుంది, దోమలు ఉంటాయి, డెంగీ జ్వరాలు వస్తున్నాయి, స్వైన్ ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి, తీవ్రమైన విష జ్వరాలు వస్తున్నాయి. ఈ వెదర్ను బట్టి విష జ్వరాలు వస్తున్నాయి. వాళ్ళు ఇక్కడికి వస్తే డాక్టర్లే లేని పరిస్థితి ఇది ఉన్నది, ఈ పెద్ద ఆసుపత్రి ఉన్నది. ఇది సీఎం జిల్లా హరీష్ రావు గారి నియోజకవర్గం. ఇది ఈ పెద్ద నాయకులం, తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద నాయకులం వైద్యం కోసం చాలా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి గారు మరి అక్కడ ఎక్కడ పెడుతున్నారు పైసలు, అవి ఇవ్వలేక పోతున్నాయి. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో సిబ్బంది లెక్క ఎంతో మంది వైద్యం కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు పడి మళ్ళా తిరిగి సిద్దిపేటకపోవాల్సిన దుస్థితి ఈ దాపురించింది. ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క 50 పడకల హాస్పిటల్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఈ హాస్పిటల్లో ఎంతమంది అయితే డాక్టర్లు అవసరం ఉంటారు, ఎంతమంది అయితే కాంపౌండర్లు అవసరం ఉంటారు, ఎంతమంది హెడ్ నర్సులు అవసరం ఉంటారు,
ఏ నెంబర్ అవసరం ఉంటారో అంత పూర్తి స్థాయిలో సిబ్బందిని కనుక తీసుకొచ్చి నడిపించకపోతే రానున్న రోజుల్లో నేటి నుండి నెల రోజుల వరకు ఈ యొక్క హాస్పిటల్లో పూర్తి స్థాయి సిబ్బంది లేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంగునూరు మండల ప్రజలను ఏకం చేసి పూర్తి స్థాయిలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇదే ఆసుపత్రి ముందు టెంట్ వేసుకుని రిలే దీక్షలు చేపడతాం. అవసరం అనుకుంటే ప్రజల వైద్యం కోసం ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుక పోమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హరీష్ రావు గారు, మీ తీయటి మాటలు కాదు, మీ ఉత్త మాటలు కాదు, ఉద్దర మాటలు కాదు, ఇప్పటికైనా కనుదెరిచి ఈ యొక్క నంగునూరు మండల ప్రజల కోసం వారి వైద్యం కోసం మీరు కన్ను తెరిచి ఇప్పటికైనా అబద్దాలు పనిచేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆసుపత్రికి పూర్తి స్థాయిలో సిబ్బంది ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవో పెద్ద మనిషి ప్రొద్దున 9 గంటలకు దర్గపల్లి నుంచి వచ్చిండు. దర్గపల్లి నుండి నంగునూరుకి ఎంత సమయం పడుతుందో అదే దర్గపల్లి నుండి సిద్దిపేట కూడా అంతే సమయం పడుతుంది. ఈ యొక్క పెద్ద ఆసుపత్రి కట్టారు కదా, పెద్ద ఆసుపత్రి కదా, పెద్ద పెద్ద వైద్యులు ఉంటారనే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తే ఏం లేదు, నార్మల్ గా ఇచ్చే గోళీలు. పాపం నర్సులు ఏం చేస్తారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. ఖాళీ గోళీలు ఇచ్చి పంపుతూరు పూర్తి స్థాయిలో వైద్యం ఇక్కడ అందడం లేదు. ప్రసవాలు ఇక్కడ జరగడం లేదు. 32 పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు, గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆసుపత్రిలో ఎప్పుడు చూసినా పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండి పూర్తి స్థాయిలో రోగులకు వైద్యాన్ని అందించేటోళ్ళు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటి కూడా వైద్యం అందని పరిస్థితి ఈరోజు దాపునించింది. పోతే ఇక్కడ దాదాపు ఈ యొక్క ఆసుపత్రిలో 20-25 మంది కార్మికులకు పనిచేస్తారు. ఇక్కడ శుభ్రం చేస్తారు, ఈ దవాఖానను ఇక్కడ మురికి పనిచేస్తారు. ఈ యొక్క ఆసుపత్రి భవనాన్ని ఏ మురికి నుండి కాపాడుకుంటూ వాళ్ళు పూర్తి స్థాయిలో కార్మికులుగా ఆ గడ్డి చెక్కడం కానీ, చెమన్ కట్ చేయడం కానీ, ఈ హాస్పిటల్ని శుభ్రం చేయడం కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. గత 2 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేసుకుంటూ పోతారు కానీ వాళ్లకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. కనీసం కార్మికులకు కూడా వేతనాలు అందించలేని దుస్థితిలో, దుర్మార్గమైన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాపురించింది. ఇప్పటికైనా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఈ యొక్క 50 పడకల ఆసుపత్రికి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సఫాయి కార్మికులు ఈ యొక్క ఆసుపత్రిలో కార్మికులుగా పనిచేస్తున్నారో 20-25 మంది వాళ్లకు తక్షణమే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి వేతనాలు చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే నెల రోజుల తర్వాత ఇదే ఆసుపత్రి ముందు రిలే దీక్షలు చేపడతాం. అదేవిధంగా అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఈ యొక్క ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక పోతే ఈ ఆసుపత్రికి ఇన్ఛార్జి అయినటువంటి ప్రవీణ్ అనే డాక్టర్ గారు ఈ యొక్క ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆయన ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని దాదాపు నెల గడుస్తున్న ఇప్పటి వరకు కూడా ఒకసారి 2 సార్లు రావచ్చు తప్ప ఆయనకు ఈ ఆసుపత్రి ముఖమే తెలియదు. ఆయన ఎవరు ఆసుపత్రి ఆయన ఇన్ఛార్జి తీసుకోమన్నారు, ఎవరు ఆయనను భారం మోయమన్నారు? బాధ్యత నిర్వర్తిస్తే పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వర్తించాలి. ఆయన